హాయ్ వ్యూవర్స్, నిన్నటి నామినేషన్స్లో టోటల్గా ఈ వారం 10 మెంబర్స్ నామినేట్ అవ్వడం జరిగింది. ఈ 10 మెంబర్స్కి మళ్ళీ ఈరోజు టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్లో విన్ అయిన వారికి ఇమ్యూనిటీ వస్తుంది. సో ఈ టాస్క్లో విన్ అయింది యానిమాస్టర్. ఇక యానిమాస్టర్ దగ్గర ఆల్రెడీ ఒక పవర్ షీల్డ్ ఉంది. సో ఆ పవర్ ద్వారా యానిమాస్టర్ ఇంకొకరిని సేవ్ చేసే ఛాన్స్ ఇచ్చారు. యానిమాస్టర్ అయితే మానస్ని సేవ్ చేయడం జరిగింది. సో ఇక ఇప్పుడైతే నామినేషన్స్లో టోటల్గా 8 మెంబర్స్ ఉన్నారు. ఈ 8 మెంబర్స్కి ఓటింగ్ పోల్స్ ఈరోజు నైట్ అఫీషియల్గా ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడైతే అన్అఫీషియల్ పోల్స్ ద్వారా ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో చూసేద్దాం. ఇక ఓవరాల్గా చూసుకుంటే 27%తో సన్నీ టాప్ 1లో ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్లో అయితే 17%తో శ్రీరామ్ ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో సిరి ఉంది 15%తో. ఇక షన్ను నామినేషన్స్లో లేడు కాబట్టి తన ఓటింగ్ కూడా సిరికి జెస్సీకి షేర్ అవుతాయి. ఇక రవి అయితే 14%తో 4th ప్లేస్లో ఉన్నాడు. ఇక 10%తో జెస్సీ 5th ప్లేస్లో ఉన్నాడు. ఇక జెస్సీకి సిరికి రవికి కూడా ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ప్రియాంక అయితే 8%తో తనైతే 6th ప్లేస్లో ఉంది. ఇక నెక్స్ట్ కాజల్ అయితే 7th ప్లేస్లో 5%తో ఉంది. ఇక లీస్ట్లో అంటే లాస్ట్ ప్లేస్లో 4%తో విశ్వ ఉన్నాడు. ఒకవేళ యానిమాస్టర్ కానీ ఉండి ఉంటే యానిమాస్టరే లీస్ట్లో ఉండేవారు. కానీ యానిమాస్టర్ సేవ్ అయిపోవడం వల్ల విశ్వ డేంజర్లో పడ్డాడు. సో ఈ వారం అయితే మోస్ట్లీ డేంజర్ విశ్వకే అని చెప్పాలి. ఇక ఏమైనా అద్భుతం జరిగితే తప్ప విశ్వ సేవ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. ఇక అలాగే కాజల్కి కూడా డేంజరే ఉంది. సో వీరిద్దరిలోనే ఈ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్తో పాటు అలాగే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ ఒపీనియన్ని కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.